జగన్కు ద్రోహం చేయను వైసీపీ ఎమ్మెల్యే స్పష్టం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలోని కీలక నేతలను టీడీపీ తమ వైపు తిప్పుకోవాలని చూస్తోందా? ఇందుకోసం కోట్లలో ఆఫర్ చేస్తోందా? అంటే వైసీపీ ముఖ్య నేతల నుంచే అవుననే సమాధానం వస్తోంది. ఈ ప్రలోభాలకు సూత్రధారుడు చంద్రబాబేనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ప్రత్యక్షంగా ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి లీడర్లతో మంతనాలు నెరపుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో చాలా చోట్ల వీరి ప్రయత్నాలు బెడుసుకొడుతున్నట్లు సమాచారం. నిత్యం నీతి వ్యాఖ్యలు అల్లించే చంద్రబాబుకు ఇది నీతి మాలిన పని అని తెలియదా అంటూ వైసీపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తాను టీడీపీలో చేరితే తనకు 30 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని వైసీపీ శాసనసభాపక్ష ఉపనాయకుడు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బోడి ముత్యాల నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన ఓ ట్రస్ట్ కార్యక్రమంలో ఆయన మీడియాకు వెల్లడించారు. తాను వైఎస్ జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచారని, ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని, టీడీపీ ఇచ్చే 30 కోట్లకు అమ్ముడు పోనని చెప్పారు. డబ్బు కోసం పార్టీలు మారే మనిషిని తాను కాదని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలనే ఆశ ఉండేదని, 2014లో జగన్ ఆశీస్సులతో తన కళ నెరవేరిందని ముత్యాల నాయుడు చెప్పుకొచ్చారు. తాజాగా అనేక దొంగ హామీలతో ప్రజలను వంచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ప్రభుత్వానికి కొద్దిపాటి మెజారిటీ ఉండడంతో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించారని ఆ పార్టీ నేతలే మండిపడుతున్నారు. అయితే అందరూ అలా ఉండరని, నిబద్ధతగా చంద్రబాబు ప్రలోభాలకు తలగ్గకుండా పనిచేసుకుంటూ పోతున్న వారు మిక్కెలుగా ఉన్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎంతో పలుకుతున్నారు. టీడీపీ మంత్రివర్గంలో పనిచేస్తున్న చాలా మంది ప్రజాధనాన్ని లూటీ చేసే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపిస్తున్నారు. మంత్రులు అయ్యన్న, అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావులు విశాఖ జిల్లాకు ఏం చేయలేదని, గంటా ఆస్తి 10,000 కోట్లు, అయ్యన్న ఆస్తి 5,000 కోట్లు, షీలా గోవింద్ ఆస్తి 1,000 కోట్లు ఎలా పెరిగాయనే విమర్శల ప్రశ్నలకు టీడీపీ నేతల నుంచి సమాధానం లేదు.